हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सन्ही किचन। रवा दोसा क्रिस्पी का चाला बहुत इंट्लोने ईजी का तैयार चेसुकोवच्चु। रवा दोसा तैयार चेसुकोवडानिकी कावाल्सिन इंग्रीडियंट्स ओक कप्पु उप्मा रवा तीसुकोवाली, ओक कप्पु बिय्य पिंडि तीसुकोंडि, पाव कप्पु कंटे तक्कुव मैदा पिंडि तीसुकोवाली, वन स्पून जीलकर्र वेसुकोंडि, रुचिकि सरिपड़ा उप्पु वेसुकोवाली, अलाने वन स्पून मिरियालु कच्चा पच्चगा दंचि वेसुकोंडि। మిరియాలు స్కిప్ చేయకుండా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది। వాటర్ వేసుకొని పిండిని బాగా పల్చగా కలుపుకోవాలి। వాటర్ కి మెజర్మెంట్ ఏం లేదు, నీళ్లు వేసి పిండిని బాగా పల్చగా కలుపుకోవాలి। వాటర్ కి మెజర్మెంట్ ఏం లేదు, పిండి ఎంత పల్చగా ఉంటే దోసలు అంత బాగా వస్తాయి। అలానే 3 స్పూన్లు పెరుగుని బాగా బీట్ చేసి అందులో కొంచెం వాటర్ వేసి ఈ పిండిలో యాడ్ చేయండి। దోసలు చాలా టేస్టీగా ఉంటాయి। వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పల్చగా ఉండాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేయండి। పిండి నానే లోపు దోసలోకి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం। మిక్సీ జార్ తీసుకొని 8 పచ్చిమిరపకాయలు వేసుకొని, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 కప్పు తినేసనగ పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ని ఇలా పీసెస్ గా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి। ఒక బౌల్ లోకి తీసేసి తాలింపు వేసుకోవాలి। తాలింపు కోసం కడాయి హీట్ చేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయల తుంచి వేసుకోండి। ఈ తాలింపుని చట్నీలో వేసి బాగా కలపండి। 1/2 అవర్ తర్వాత పిండిని బాగా కలపాలి। చిక్కగా ఉందనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి। ఈ పిండిలో 1/2 కప్పు ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి। పెంకుని హీట్ చేసుకొని ఆనియన్ ని సగానికి కట్ చేసి పెంకు పైన రుద్దండి, దోశ బాగా వస్తుంది। పెంకు బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా దోసను వేసుకోవాలి। ఇలా మధ్యలో హోల్స్ వస్తేనే మనకి దోస క్రిస్పీగా వస్తుంది। ఇలా పల్చగా దోసను వేసుకున్న తర్వాత పైన నెయ్యి కాని ఆయిల్ కాని వేసుకోండి। రవ్వ దోస కాలడానికి కొంచెం టైం పడుతుంది। ఇలా బాగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి, అవతల వైపు తిప్పకూడదు। ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్ లోకి తీసేసుకోండి। సేమ్ ప్రాసెస్ లో దోసలన్నీ వేసుకోండి। మీకు ఇలా పెంకు మీద వేసుకోవడానికి అంత సరిగా రాకపోతే మనకి అంచులు ఉండే చిన్న పాన్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయినా దోసను వేసుకోవచ్చు, చాలా బాగుస్తాయి। ఇలాంటి పాన్స్ తీసుకొని ఇలా దోసను వేసుకోండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు। కాకపోతే చిన్న చిన్న దోసలు వస్తాయి, క్రిస్పీగానే వస్తాయి, ఇలా అయినా ట్రై చేయొచ్చు। ఇక్కడ నేను ఆనియన్స్ పిండిలోనే కలిపాను, మీరు కావాలంటే దోస మీద అయినా యాడ్ చేసుకోవచ్చు। చూసారు కదా ఎంత ఈజీగా రవ్వ దోస ప్రిపేర్ చేసుకోవచ్చు। రవ్వ దోస కొబ్బరి చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి। వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి। కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।